కేవలం ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ నాటకానికి తెరలేపారని అన్నారు బండి సంజయ్. ఆయన దోచుకున్న డబ్బుపై త్వరలోనే విచారణ జరగనుందని అన్నారు. అందుకే ఓ డ్రామాకు రంగం సిద్ధం చేశారన్నారు. దేశం కూడా బాగుండవలసిన అక్కర ఉన్నది. దేశం గురించి మనం కూడా కొట్లాడవలసిన అక్కర ఉన్నది. ఇంకింత మనం పైకి పోయే అవకాశం ఉంటుంది. బంగారు తునుకలాంటి తెలంగాణ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. భారతదేశం కూడా గొప్పగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే మీరందరూ చూస్తా ఉన్నారు పేపర్లలో టీవీలలో, నేను జాతీయ రాజకీయాల్లో కూడా పోయి మాట్లాడుతూ ఉన్నాను, పనిచేస్తా ఉన్నాను. పోదామా జాతీయ రాజకీయాలలో, వినవడతలేదు. కొట్లాడదామా, ఏమమ్మా పోదామా, ఢిల్లీ దాకా కొట్లాడదామా, భారతదేశాన్ని బాగు చేద్దామా? ఎట్లయితే తెలంగాణ బాగు చేసుకున్నామో అదే పద్ధతిలో ఇలా భారతదేశ రాజకీయాలలో కూడా మనం ప్రముఖ పాత్ర పోషించాలి. తప్పకుండా ఈ దేశాన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు చేసే విధంగా ముందుకు పోవాలి. ఒక కుటిల నీతితోని ఇలా ఈ పార్టీలన్నీ వివరిస్తున్న తీరును ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవన్నింటినీ మాయ చేసి ఇవాళ కేవలం ప్రజల దృష్టి మళ్ళించడానికి, మళ్ళీ ఎప్పుడు తెలంగాణ సమాజానికి, ఈయన దోచుకున్న డబ్బు విషయంలో విచారణ జరగబోతున్నది. ఈ విషయంలో దృష్టి మళ్లించడానికే ఈరోజు ఈ కొత్త నాటకానికి తెరలేపడి రాష్ట్ర ముఖ్యమంత్రి దేశాన్ని వెళ్తా చెప్పి ఈయన కొత్త నాటకాన్ని తెరలేపడు. దయచేసి డ్రామా నమ్మకండి. ఇది పెద్ద డ్రామా కంపెనీ, దేశవ్యాప్తంగా తయారు కాబోతుంది డ్రామా కంపెనీ. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.